వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓదార్పు యాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఓదార్పు యాత్రలో భాగంగా రాజకీయ దాడిలో గాయపడిన వారిని జగన్ పరామర్శించనున్నారు. వైసీపీ ఓటమి బాధతో చనిపోయిన వారి కుటుంబాలకు ఓదార్పు ఇవ్వనున్నారు. డిసెంబర్ నుంచి ఓదార్పు యాత్ర చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేద విషయంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. వాసు, రైట్ వాసు, చెప్పండి. వరలక్ష్మి, ఏపీలో జగన్ మరో ఓదార్పు యాత్రను తెరలేస్తున్నారు. ఇప్పటికే ఓటమితో అనేక సమీక్షలు జరిగినటువంటి జగన్ మళ్ళీ తిరిగి ప్రజల్లోకి వస్తారని గత కొన్ని రోజులుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా బయటికి రావాలని ఇంతవరకు కూడా చర్చించడం జరిగింది. గతంలో ఇదే ఓదార్పు యాత్రతో ఆయన సంవత్సరాల తరబడి ఓదార్పు యాత్ర చేయటం, సానుభూతి పొందడం కూడా జరిగింది. అదే కోవలో ఇప్పుడు కూడా ఓదార్పు యాత్ర, మరో ఓదార్పు యాత్ర ప్రారంభించేందుకు జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇవాళ వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో చాలా కీలకమైన అంశాలు కూడా చర్చించడం జరిగింది. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఓడిపోవడం గల కారణాలు ఏంటి అని కూడా చర్చించడం జరిగింది. ఈ నేపథ్యంలో విమర్శలు అన్నిటికీ కూడా పుష్టాప్ పెట్టాలంటే తిరిగి జనాల్లోకి రావాలని వాళ్ళందరూ కూడా ఓడిపోయినటువంటి అభ్యర్థులందరూ కోరటం జరిగింది. అందులో భాగంగానే ఓదార్పు యాత్ర చేసే ఆలోచనలో జగన్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. దీనికి గాను రాజకీయ దాడుల్లో అంటే పార్టీ టీడీపీ పార్టీ కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలు అయితే నాయకులు అయితే వాళ్ళపై చాలా దాడులు జరిగినాయి, వాళ్ళని చాలా మంది కూడా హత్య కూడా చేయడం జరిగింది ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. అటువంటి వారితో పాటు వైసీపీ ఓటమి బాధతో చాలా మంది చనిపోయారని చెప్తున్నారు. వాళ్ళని కూడా ఓదార్చేందుకు మరో ఓదార్పు యాత్ర ప్రారంభించాలని కూడా జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే డిసెంబర్ నుంచే ఈ ఓదార్పు యాత్ర చేసేందుకు మొత్తం కూడా జగన్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఈ ఓదార్పు యాత్రతో మరోసారి జగన్ సానుభూతి పొందుతారా, లేకపోతే మళ్ళీ జనం ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో, కార్యకర్తలు ఏ విధంగా రియాక్ట్ అవుతారని చూడాలి. డిసెంబర్ నుంచి అయితే ఓదార్పు యాత్ర ప్రారంభించేందుకు అయితే జగన్ సన్నాహాలు చేసుకున్నారు చెప్పొచ్చు. మరి ఈ ఓదార్పు యాత్రకు రాజకీయ పార్టీ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, అయితే ప్రజల నుంచి కార్యకర్తల నుంచి ఎటువంటి స్పందన చూడాలి. ఇప్పటికే వైసీపీ ఓడిపోయిన అభ్యర్థులు కూడా మొత్తం కూడా నిరాశతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరోసారి జగన్ జనాల్లోకి వచ్చి మరి వాళ్ళందరూ కూడా ఉత్సాహపరిచేందుకు అయితే ప్రయత్నం చేసే భాగంగానే ఈ ఓదార్పు యాత్ర మళ్ళీ ప్రారంభించాలని అయితే ఆయన ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. వరలక్ష్మి, రైట్ రైట్ వాసు, థ్యాంక్ యూ.